కర్నూలు జిల్లా కొస్గిలో ఈ సంవత్సరం 100కు పైగా మండపాలలో వినాయకుడు కొలువు తీరి 5 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకోనున్నాడు. పర్యావరణానికి హాని జరగకుండా ఉండేందుకు గజానన వినాయక మండలి వారు జగదీశ్వామి ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని శ్రీరామ వినాయక సమితి వారు ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సమృద్ధిగా వర్ధిల్లాలని శ్రీరామ ట్యాకిస్ మధు, గాజుల నాగరాజు, గాజుల చంటి, ఉప్పర అయ్యప్ప ఆశించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐ ఎరిష్యావల్లి ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ కుమార్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 22 సంవత్సరాలుగా ఫస్ట్ కాలేజ్ గణపతి అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 22 సంవత్సరాలు ప్రతిరోజు 5 రోజులు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి ప్రత్యేకత ఏమంటే మట్టితో చేసిన విగ్రహం ఇది. ఇన్నేళ్ళు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఓన్లీ మట్టితోన చేసిన పర్యావరణ ఇత గణపతి అని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ కూడా మట్టితో చేసిన విగ్రహాలని పూజించి పర్యావరణానికి మరియు మన సమాజానికి మేలు చేయాల్సిందిగా శ్రీ గజానన వినాయక మిత్రమండలి వారి తరఫున కోరుతున్నాం. అలాగే 4వ రోజు అంటే 21/9/2023 గురువారం నాడు అన్నదాన కార్యక్రమం లాగానే మరియు జరుపుతాము. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు, కోసిగి గ్రామ భక్తులకు, ప్రజలకు అందరికీ శ్రీ గజానన వినాయక మిత్రమండలి వారి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకు, వ్యాపారస్తులకు అందరికీ అనుకూలంగా దేవుని ఆశీర్వాదంతో మంచి పంటలు పండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.